అంటే ఈ పైల్స్ కానీ లేదంటే ఫిస్టులకు కానీ ఎలాంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయంటారు? ఈ పైల్స్లో ఫస్ట్ మీకు స్టేజెస్ చెప్పాను, ఫోర్ స్టేజ్లో. ఫస్ట్ టూ స్టేజెస్లో ఓన్లీ మెడికేషన్తో తగ్గిపోతుందండి. ప్రాపర్ మెడికేషను పూర్తిగా డాక్టర్ ఇక చాలు, ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఇక సరిపోయింది మీకు చాలు అనేది వాడుకోవాలి. చాలామంది సిమ్టమ్స్ కొంచెం రిలీఫ్ కానీ మానేస్తుంటారు. థర్డ్ స్టేజ్లో వచ్చేసరికి కొంచెం పంచకర్మ ట్రీట్మెంట్, మాత్ర వస్తి అంటే ఒక రకమైన ఎనిమా ఇస్తారు ఆయుర్వేదిక్ టర్మినాలజీలో, ఆ మాత్ర వస్తి ట్రీట్మెంట్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఫోర్త్ స్టేజ్లో మాత్రం ప్రొలాప్స్డ్ ఫైల్స్ అంటే బయటికి వచ్చేసి ఉబ్బి అలాగే ఉండిపోతాయి, దీంట్లో పెయిన్ ఉంటుంది. దీంట్లో క్షారసూత్ర అనే ట్రీట్మెంట్ వేస్తే అవి రాలిపోతాయండి. ఏదైతే పైల్స్ బయటికి వచ్చి ఉన్నాయో వాటికి ఒక థ్రెడ్ మెడికేటెడ్ థ్రెడ్ వేస్తాము, దానివల్ల మీకు అది రాలిపోతుంది. సో ఆ రాలిపోయినప్పుడు ఏంటంటే క్షారసూత్ర ట్రీట్మెంట్ చేయడం వల్ల మళ్ళీ రావండి ఫైల్స్ అనేటివి, మళ్ళీ రాకుండా ఉంటాయి. ఇప్పుడు సర్జరీ కానీ లేజర్ కానీ చేసినప్పుడు మళ్ళీ అంటే ఒక దగ్గర చేస్తే ఇంకో దగ్గర వచ్చే అవకాశం ఉంటుంది. ఈ క్షారసూత్రాలు చేసిన మెడికేటెడ్ ఏంటంటే అక్కడ తగ్గడమే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఏదైనా చిన్న చిన్నగా ఉన్న వాటిని కూడా అది బర్న్ చేస్తుంది అన్నట్టు. కెమికల్ క్యారెక్టరైజేషన్, ఏదైతే మనం ఒక చెట్టును కొట్టేస్తే మళ్ళీ పెరుగుతుంది, అదే చెట్టును కాల్ చేసామనుకోండి మళ్ళీ పెరగదు కదా. సో అట్లాగే ఈ క్షారసూత్ర అనేది కెమికల్ క్యారెక్టరైజేషన్, సో చుట్టుపక్కల ఉన్న వాటిని కూడా అది బర్న్ చేస్తుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మళ్ళీ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, మరి పైల్స్కి ఎలాంటి? అదే ఇప్పుడు నేను చెప్పిన ట్రీట్మెంట్ పైల్స్ అండి. ఫిషర్ ట్రీట్మెంట్, ఫిషర్ అయితే మనము మన కాన్స్టిపేషన్ రెగ్యులర్ చేసుకొని ప్లస్ ప్రాపర్గా మెడిసిన్ వాడుకుంటే మనకు ఫిషర్ సమస్య ఉండదండి. మెయిన్గా అక్కడ ఉన్న పుండును తగ్గించుకోవాలి. ఆ పుండును తగ్గించుకోవాలనుకుంటే మనం మెడికేషన్ అవసరం అవుతాయి, దాంతోపాటు కాన్స్టిపేషన్ తగ్గించుకోవాలి. ఆఫ్టర్ దట్ కూడా మనకు, ఎందుకంటే ఒకసారి ఈ యానోరెక్టల్ ప్రాబ్లం వచ్చినాయి వచ్చిన వాళ్ళకి ఏంటంటే అంటే ఈ ప్రోన్ కొంచెం శరీరతత్వం వేడి శరీరం ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయి. దానికి తగ్గట్టు మన లైఫ్ స్టైల్ ఉండాలి. సో చలికాలంలో మనము స్వెటర్ వేసుకుంటాం, ఎండాకాలంలో ఏసీ వేసుకుంటాం. అట్లాగే మన వేడి శరీరతత్వం ఉందని, కొందరికి ఏంటంటే ఎండ కొంత పడదు, కొందరు ఏంటంటే చలికి తట్టుకోలేరు. సో చలికి తట్టుకోలేనారు, దాని తగ్గట్టు ఆహారపు అలవాట్లు ప్లస్ మన లైఫ్ స్టైల్ ఉండాలి. సో వేడి శరీరం ఉన్న వాళ్ళకి ఈ పైల్స్ ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే మజ్జిగ ఎక్కువ తీసుకోవడము, లైఫ్ స్టైల్ కీరదోసకాయలు పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోవడము, కొబ్బరి నీళ్ళు ఫ్రీక్వెంట్గా తాగడము, ఫ్రూట్స్ హోల్ ఫ్రూట్స్ జ్యూసెస్ లాగా కాకుండా హోల్ ఫ్రూట్, ఫర్ ఎగ్జాంపుల్ మనకు బత్తాయికాయ ఉంది, సంతరం ఉందనుకోండి, దాన్ని హోల్ ఫ్రూట్ తీసుకోవాలి. జ్యూస్ తీసుకుంటే అంటే దాంట్లో పలుపు రాదు. అట్లాగే యాపిల్ ఉందనుకోండి, హోల్ యాపిల్ దాని పైన స్కిన్ తీసేయడము, ముక్కలు చేసుకొని జ్యూస్ చేసుకోవడం కాకుండా అట్లా హోల్ తీసుకోవడము. గ్రేప్స్ ఉందనుకో, హోల్ తీసుకోవడం, అంటే దానివల్ల దానిలో ఉన్న పైన లేయరు పీచు పదార్థాలు అన్నీ కూడా వస్తాయి. సో ఈ విధంగా కొంచెం లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటే అంత సులభంగానే పరిష్కారం ఉంటుందని. ఓకే.